हाय फ्रेंड्स, वेलकम टू नागेश्वरी चैनल। नेनु फुड कलर एमी वाड़कुंडा जाम तैयार चेयबोतुन्नानु। अदि कूडा ऐपल जाम अन्नमाट। चूडंडी एंत बागा वच्चिंदो, भले उंदी कदा। पिल्ललकी फुड कलर वाड़डं अलांटिवि मंचिदि कादु कदा, अंदुके नेनु इंट्लोने ईजीगा प्रिपेर चेसानंडि। చూడండి ఎలా ప్రిపేర్ చేశానో। ఇలా ఒక 3 ఆపిల్స్ తీసుకొని 1 బీట్రూట్ అన్నమాట। ఫుడ్ కలర్ వాడం కదా, అందుకోసమే బీట్రూట్ ఇలా ఆపిల్ కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అంటే గింజలు తీసేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఒక హోల్స్ ఉన్న బాల్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి। చూడండి నేనైతే 3 ఆపిల్స్ తీసుకున్నాను, నాకు ఒక కప్పు ప్యూరీ వచ్చేసింది। తర్వాత నేను ఒక బీట్రూట్ తీసుకొని ఫిల్ అప్ చేసి నేను చిన్నగా ముక్కలుగా చేసుకుంటున్నాను అన్నమాట, ఎందుకంటే ఫుడ్ కలర్ వాడట్లేదు అందుకే ఈ బీట్రూట్ తీసుకుంటున్నాను। ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వేర్ చేసుకొని హోల్స్ ఉంటుంది కదండి జల్లిలా, ఆది దాంట్లో ఈ ఫుడ్స్ అన్ని వేసేసుకొని స్టీమ్ చేసుకోవాలన్నమాట, అంటే ఆవిరిపైనే ఉడికించుకోవాలి ఈ ఫుడ్స్ అండ్ బీట్రూట్ ని। మనం ఆవిరిపై ఉడికించుకున్న ఆపిల్స్ అండ్ బీట్రూట్ ముక్కలు మంచిగా ఉడికిపోయాయి అన్నమాట ఆవిరికి। ఇప్పుడు పక్కకి తీసుకొని చల్లార్చుకోవాలి ఈ ముక్కలనేవి। ఇప్పుడు ఆపిల్ ముక్కలు చల్లగా అయిపోయాయి కదా, ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం। చూడండి నేను మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను ఈ ఆపిల్ అనేది। నేను కడాయిలో ఫిల్టర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే జామ్ ప్రిపేర్ చేసేది నేను ఇది కడాయిలో చేస్తాను। నేను డబుల్ ఫిల్టర్ చేసుకుంటున్నాను ఈ ప్యూరీ అనేది। చూడండి కొన్ని కొన్ని వాటికి ఇలా హ్యాండ్ యూజ్ చేస్తేనే సక్సెస్ఫుల్గా వంటలు సక్సెస్ అవుతాయన్నమాట, అంటే అన్నిటికి కాదు కొన్నిటికి మాత్రమే ఇలా ఫిల్టర్ చేసుకున్నాను। నాకు దాదాపుగా 1 కప్ వరకు వచ్చిందన్నమాట ఇది జామ్ అనేది। 1 కప్ వరకు వచ్చాక నేను ఈ వేస్టేజ్ ఉంటుంది కదా అది పడేస్తానన్నమాట, వేస్ట్ అయిపోయింది। చూడండి ఫిల్టర్ చేశాక ఇలా ఉన్నింది। చూడండి నేను ఒక కడాయి తీసుకొని దాంట్లో 1 కప్పు దాకా ఈ యాపిల్ జ్యూస్ వచ్చేసింది, అంటే ప్యూరీ వచ్చేసింది అన్నమాట। దాంట్లో 1/4 కప్పు వరకు నేను షుగర్ వేసుకున్నాను, మంచిగా రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట। మిక్స్ చేసుకుంటూ కలుపుతూనే ఉండండి, అడుగంటుతుంది లేకపోతే కొంచెం జాగ్రత్త అన్నమాట। మనం ఇందాక షుగర్ వేసాం కదా, కొంచెం పలచబడింది ఇందాక, చూడండి రాను రాను చిక్కబడుతూ వస్తుంది మన జామ్ అనేది। జామ్ అడగంటే చాయిసెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి। సారీ క్లిప్ మిస్ అయింది, దీంట్లో 1/2 లెమన్ కూడా వేసుకోండి। లెమన్ వేసుకున్న తర్వాత మంచిగా చిక్కబడిపోయింది మన జామ్ అనేది। మనం జామ్ రెడీ అయిందంటే ఒక ప్లేట్లో వేసుకోండి, ఇలా చూసుకోవాలన్నమాట, పక్కకు జరగవద్దు అన్నమాట। జామ్ రెడీ అయిపోయాక కిందకి దింపి చల్లార్చుకోవాలన్నమాట, చల్లార్చుకొని సర్వ్ చేసుకోవాలి, అంతే। ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోండి చల్లారాక, ఈవెన్ 2-3 మంత్స్ కూడా నిలువ ఉంటుంది, ఎందుకంటే లెమన్ వేసాము కదా। చూడండి ఫ్రెండ్స్, మన జామ్ అయితే యమ్మీ యమ్మీగా రెడీ అయిపోయింది। పిల్లలు అయితే అస్సలు మిగలనిచ్చలేదండి, చాలా ఇష్టంగా తిన్నారు। అండ్ బీట్రూట్ వేసాం కదా, అలాంటి స్మెల్ ఏం కూడా లేదు అన్నమాట, స్ట్రింగ్ బాయిల్ చేసాం కదా అలా అన్నమాట। ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు బాయ్ బాయ్।